శరత్ కుమార్ గారు ఇదే ఇప్పటివరకు ప్రధాన పాలక పక్షాలుగా ఉన్నటువంటివి అటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు వైఎస్ఆర్సీపీ కానీ రాష్ట్రంలో చాలా పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి వెనుకబడిన కులాలు తరగతులకు సంబంధించినటువంటి వాళ్ళ మద్దతుతోనే అధికారంలోకి వచ్చాయి ఇప్పుడు వైసీపీ వచ్చినా అలాగే వచ్చింది ఇంతకుముందు టీడీపీ వచ్చినా కూడా అలాగే వచ్చింది సో ఈ వర్గాల మద్దతు కూడగట్టుకునేందుకు గాను మీ జనసేన పార్టీ ఏమైనా పథకాలకు సంబంధించి కానీ వ్యూహ రచనలు ఏమైనా చేస్తుందా వేర్ డు యూ స్టాండ్ ఇన్ దిస్ సెనరి ఈ ఈ వాతావరణంలో మీరు మీ పరిస్థితి ఏంటి అందరికీ నమస్కారం అండి ముందుగా మనకి పాపులేషన్ గణాంకాలు అనేది రెండు వేల పదకొండులో మనకు ఉన్నాయి దాని తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మనకి సెన్సెస్ అనేది రావాల్సి ఉంది సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఏ స్టేట్ తీసుకున్నా సరే మేబీ సదరన్ స్టేట్స్ తీసుకుంటే కనుక మనకి ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ బీసీలు ఎస్సీ ఎస్టీలు మనకి డామినేషన్లో ఉన్నారండి సో వాళ్ళ డెన్సిటీ అనేది ఎక్కువ ఉన్నారు కాకపోతే ఇక్కడ పెద్దలు మన టీడీపీ నుంచి కానీ లేకపోతే కనుక వైసీపీ నుంచి కానీ చెప్పిన దాని ప్రకారము మేజర్గా వాళ్ళు బీసీలకి ఎస్సీ ఎస్టీలకి చాలా ప్రణాళికలు చేస్తున్నాము చాలా ఇంప్లిమెంటేషన్స్ చేస్తున్నామని చెప్పినా సరే వాస్తవానికి మాత్రం వాస్తవ పరిస్థితుల్లో వస్తే మాత్రం విజిబుల్గా వాళ్ళు ఎటువంటి ఇంప్లిమెంటేషన్స్ కూడా ప్రాపర్గా చేయట్లేదండి ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక ఉపము ఉప ముఖ్యమంత్రులను పెట్టారు లేకపోతే కనుక హోమ్ మినిస్టర్ని పెట్టారు ముందు దివంగతలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ ఇప్పుడు కానీ ఉన్న హోమ్ మినిస్టర్స్కి వాళ్ళకి పవర్స్ అనేది చేయలేదు సో డీసెంట్రలైజేషన్ అనే ఉద్దేశంతో వీళ్ళు వెళ్తున్నారు లేకపోతే మూడు రాజధానులు కావాలని వెళ్తున్నారు కానీ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ కానీ లేకపోతే కనుక ఒక బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ మనకి స్టేట్లో వాళ్ళ డెన్సిటీ ఎక్కువ ఉన్నా సరే వాళ్ళకి పదవులు అనేది ఇచ్చారు అలంకార ప్రయాణంగా ఇచ్చారు తప్పితే వాళ్ళకి ప్రోపర్గా మాత్రం నిజంగా వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీని కులాలని డెవలప్ చేసుకోవడానికి వాళ్ళకి హ్యాండ్స్ అనేది లేకుండా మళ్ళీ పైనుంచి ముందు ప్రభుత్వంలో కానీ లేకపోతే ఈ ప్రభుత్వంలో కానీ ఒక స్పెసిఫిక్ సామాజిక వర్గాలే వాళ్ళ మీద వాళ్ళ మీద ఎక్కువ స్పెసిఫిక్ సామాజిక వర్గాలకే ప్రియారిటీ ఇచ్చి వాళ్ళ చేత రూలింగ్ చేపిస్తున్నారు తప్పితే ప్రాపర్గా మాత్రం ఇంప్లిమెంట్ చేయట్లేదండి ఇకపోతే ఇందాక వైసీపీ నుంచి బీసీలకి ఎస్సీ ఎస్టీలకి మేము ఫండ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం పదివేల కోట్ల ఫండ్స్ డిస్ట్రిబ్యూట్ చేశామని అంటున్నారు కానీ గడిచిన కొన్ని రోజుల క్రితం సబ్ ప్లాన్స్ ఫండ్స్ని డైవర్షన్ చేసిన దాఖలాలు కూడా మనకి వైఎస్ఆర్సీపీ నవరత్నాల కోసం చేసిన పాయింట్స్ మాత్రం కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నామండి అలాగే దానికి తోడు మీరు జనసేన పార్టీ ద జనసేన పార్టీ స్టాండ్ గురించి ప్రాపర్గా అడిగితే కనుక మా పార్టీలో అన్ని కులాలకి అన్ని మతాలకి ఈక్వల్గా స్ట్రాటజీస్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ అనేది చేశామండి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక రెండు వేల ప పంతొమ్మిదిలో ఎన్నికల్లో మేము గెలవకపోయినా సరే మేము ఇచ్చిన సిచ్యువే ఇచ్చిన సీట్స్ అన్ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని విధాలుగా మన ఆంధ్రప్రదేశ్ డెమోగ్రఫిక్స్కి లేకపోతే కనుక పాపులేషన్ సెన్సెస్కి ఈక్వలెన్స్గా ఉండేటట్టుగానే బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి అలాగే ఓసీలో అగ్రవర్ణాలలో ఉన్న వాళ్ళు అగ్రవర్ణాలలో ఉన్న పేదరికంగా ఉన్న పీపుల్ కి కూడా మేము ఇచ్చి అలాగే అన్ని 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 కేటగిరీస్ లో ఆ జర్నలిస్ట్ కానీ ఎడ్యుకేషనలిస్ట్ కానీ లేకపోతే లాయర్స్ కానీ అడ్వకేట్స్ అందరికీ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నామండి సో మేము అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేస్తున్నాము బట్ ప్రజలు పరిస్థితుల ప్రకారము పరిస్థితుల ఉన్న సిచువేషన్స్ ప్రకారము మమ్మల్ని ఆదరించకపోవచ్చు కానీ బట్ మాకు కూడా సిక్స్ పర్సెంట్ ఓట్స్ మేము సంపాదించుకోవాలి అలాగే ఇక్కడ టీడీపీ గురించి Vangirai Garu. Yes, yeah, sure.